జేసీటీవీ మరియు సత్యటీవీ ఈ రెండు ఛానల్స్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అభివందనాలు. ఈ ఛానల్ ద్వారా వచ్చే నిరంతరంగా వచ్చే ప్రతి కార్యక్రమాన్ని మీరు చూడాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, మాతో సహకరించండి, మాకు మీ దీవెనల్ని అందజేయండి. అయితే ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రతి రాష్ట్రంలో కూడా అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కూడా రెండు కళలాంటివి. ఆ రెండింటిని సమతూకంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. ముఖ్యంగా సంక్షేమానికైతే చాలా పెద్దపీట వేస్తోంది. ఎప్పుడు లేనటువంటి కార్యక్రమాల్ని ఈరోజు ప్రజలకి, వివిధ వర్గాలకి అందచేయడం జరుగుతోంది. పిల్లలు చదువుకునే విషయంలో కానీ, లేదా కాపు నేస్తం కానీ, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళ అకౌంట్కి నేరుగా డబ్బుల్ని చేరే సదుపాయం చేయడం వల్ల అనేక తరగతుల వాళ్ళు, అనేక రకాలుగా బాధలు పడుతున్న వాళ్ళు, అలాగే పిల్లల్ని చదివించుకోవాలి అనుకునే వాళ్ళు, అలాగే భర్తను కోల్పోయినటువంటి మిగతా వాళ్ళు, వాళ్ళ జీవితం, అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, వికలాంగులు, ఎవరిని చూసుకున్నా కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈ గ్రామ వాలంటరీ వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల, ప్రతి ఒక్కరికి కూడా చేరువలో వాలంటీర్లు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు సంక్షేమానికి సంబంధించినటువంటి ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళకి అందడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వాళ్ళు వెంటనే గ్రామ వాలంటీర్ని, సచివాలయాన్ని సంప్రదించి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని వాళ్ళకి తెలియచేయడంతో, ఏమైనా సరే సత్వరం రాకపోయినట్టయితే వాళ్ళకి మళ్ళీ తిరిగి అందజేస్తున్నటువంటి విధానం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ఒక తలమానికంగా అయితే ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే గతంలో కన్నా ఇప్పుడు అనేక రకాలైనటువంటి పథకాలు రావటం వల్ల ప్రజలకి కొనుగోలు శక్తి కూడా పెరిగింది. అది చాలా వరకు హర్షణీయం. అలాగే కొంతమంది ఫ్రిడ్జ్లు కొనుగోలు చేయటం, టీవీలు కొనుగోలు చేయటం, అందులో స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయటం, ఫ్యాన్లు కొనుగోలు చేయటం, కొంతమంది అయితే కొంచెం ఎఫర్టబిలిటీ ఉన్న వాళ్ళు అయితే ఏసీలు కూడా పెట్టుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా స్టాండ్ ఆఫ్ లివింగ్ అనేది గతంలో కనుక పోల్చి చూసుకుంటే పెరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ టీవీలను ఎక్కువగా వాచేయడం వల్ల, బయట కరోనా కూడా ఉండటం వల్ల చాలా కాలం ఈ బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఎక్కువగా టీవీని వాచ్ చేయడం జరుగుతుంది. అలాగే సినిమాలు కూడా కొంతకాలం మూతపడి ఉండటం వల్ల వినోదానికి ఎక్కువగా ఈ స్మార్ట్ టీవీని ఆశ్రయిస్తున్నారు. కాబట్టి ఇంట్లో ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ కరెంట్ అనేది వాడకం అనేది పెరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, 300 యూనిట్లు కనుక ఏ గృహానికి అయినా సరే పైబడినట్లయితే, వాళ్ళు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందినట్టయితే వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు ఆపివేయబడతాయి. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత చాలామందికి ఈ కరెంటు బిల్లు చూసుకున్న తర్వాత 300 యూనిట్లు దాటిపోయి ఉంది. దాటిపోవడం వల్ల ఇంతక మనం చెప్పుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ కూడా దీనివల్ల ఆగిపోతాయి. ఒకప్పుడైతే ఈ రేషన్ కార్డులు కూడా అటువంటి విధి విధానాలు నిర్ణయించడం జరిగింది. అలాగే ఒక కారు ఉన్నా, లేకపోతే ఒక సొంత ఇల్లున్నా, భవంతున్నా, అలాంటి వాళ్ళు రేషన్ కార్డుకి ఎలిజిబుల్ కాదు. అలాంటి వాళ్ళని తర్వాత ఈ బోగస్ కార్డుల పేరు మీద ఏరివేయటం కూడా జరిగింది. ఎప్పుడైతే ఈ కరెంటుకిను దీనికి ముడిపడటం వల్ల చాలామంది మా బిల్లు ఎక్కువగా వచ్చిందని చెప్పేసి కరెంటు ఆఫీసుల దగ్గరికి వెళ్ళటం కూడా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదో చెక్ చేయడం కూడా జరిగింది. చాలామందికి వాళ్ళకు వచ్చినటువంటి బిల్స్ అన్నీ కూడా సక్రమమైన తేలడంతో ఆ లబ్ధిదారులు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే, కరెంటుని 300 యూనిట్లు దాటకుండా సక్రమంగా వినియోగించుకోవాలనే ఒక పరిస్థితికి అయితే వచ్చారు. కాబట్టి గవర్నమెంట్ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు పొందుతున్నారో వాళ్ళు ఈ కరెంటు షాక్ తగిలిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.